హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు తయారు చేసే రెసిపీ బఠానీ మసాలా కర్రీ దానికోసం స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసుకుని ఇలా వేసుకోవాలండి అవి తొందరగా ఫ్రై అవ్వడానికి కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారాయలేదా అనేది చూద్దాం ఇప్పుడు మోతీస్ చూద్దాం ఇలా చక్కగా కుక్ అయింది కదండి ఇప్పుడు టమాటోని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి టమాటాలు కూడా ట్రాన్స్పరెంట్గా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి ఆ తర్వాత మనం మూత పెట్టుకొని సాఫ్ట్గా కుక్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత చూద్దాము ఇక్కడ క్లిప్ మిస్ అయిందండి ఇందులో ఉప్పు కారం పసుపు అండ్ ధనియా పౌడర్ జీరా పౌడర్ గరం మసాలా అండ్ కసూరి మెతి ఇవన్నీ వేసుకోవాలండి హాఫ్ హాఫ్ టీ స్పూను కారం ఒక టీ స్పూను పసుపు హాఫ్ టీ స్పూన్ ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా బాగా మసాలానంతా పచ్చివాసన పోయేంత అంతవరకు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ అలా కుక్ అవనివ్వాలి ఆ తర్వాత ఇప్పుడు చూద్దాం చూడండి ఇలా కుక్ అయింది కదా బాగా కుక్ అయిందండి ఇప్పుడు ఇందులోకి పచ్చి బట్టని వాష్ చేసుకున్నాం కదా వాటిని డైరెక్ట్ ఇందులో వేసేసుకోవాలండి వేసుకొని ఒక ఒకసారి బాగా తిప్పుకోవాలండి మొత్తం కలిసేలాగా అప్పుడు ఈవెన్గా కుక్ అవుతాయి అన్నమాట ఇలా ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ తర్వాత చూద్దాము ఇదిగోండి చూడండి ఇలా బాగా మగ్గింది కదా ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ అని వద్దామండి ఎందుకంటే ఫ్రోజన్ అయితే అసలు వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు ఇవి న్యాచురల్ బఠానీ కాబట్టి పచ్చి పటాణి కాబట్టి వాటర్ వేయాల్సి వస్తుంది కొంచెం కుక్ అవ్వాలి కాబట్టి లేకపోతే గట్టిగా ఉంటాయి సో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత చూద్దామండి ఇప్పుడు మూత తీసి చూద్దామండి చూడండి కర్రీ ఎంత బాగా కుక్ అయిందో కదా ఇంత దగ్గరికి వచ్చేస్తే సరిపోతుంది ఇంకా కావాలి కొంచెం వాటర్ అనేది ఉంది కదా ఆ వాటర్ కూడా ఎవాపరేట్ అయిపోయేంత వరకు ఒక టూ సెకండ్స్ ఉంచి ఉంటే సరిపోతుంది చూడండి ఇలా వస్తే సరిపోతుందండి ఆయిల్ ఫ్లోట్ అవడం స్టార్ట్ అయింది కదా అంటే కర్రీ కుక్ అయిపోయింది తర్వాత ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుందామండి చూడండి ఎంతో టేస్టీ అయినా ఏమీ అయినా బఠానీ మసాలా కర్రీ రెడీ అండి మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్